అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఏపీఎల్ఆర్ఎఫ్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జడ్జి రామకృష్ణ ఆదేశాలతో రాయలసీమ అనంత ఉమ్మడి జిల్లాల ఏపీఎల్ఆర్ఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మసముద్రం కంబదూరు కళ్యాణదుర్గం మండలం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏపీఎల్ఆర్ఎఫ్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జడ్జి రామకృష్ణ ఆదేశాలతో కంబదూరు బ్రహ్మసముద్రం కళ్యాణదుర్గం మండలాల నూతన కమిటీని ఎన్నుకున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 97 రకాల కార్మికులు ఉన్నారని, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడానికే ఏపీ లేబర్ రైట్స్ ఫోరం కమిటీ పనిచేస్తుందని, నియోజకవర్గంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ దృష్టికి తేవాలని, తప్పకుండా పరిష్కార దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఏపీఎల్ఆర్ఎఫ్ కమిటీ సభ్యులు ముదిరాజ్ నాగరాజు, మల్లికార్జున, పెన్న ఓబలేసు, అంకే తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం మండలం అదేవిధంగా కమదూరం మండలం అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఏపీఎల్ఆర్ఎఫ్ అంబేద్కర్ జ్యోతిరావు పులే లేబర్ రైట్స్ ఫోరం ఈ సంస్థను స్థాపించినటువంటి జడ్జి రామకృష్ణ సారు ఆదేశాల మేరకు ఈరోజు నూతన కమిటీ ఎంపిక చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక ముందుకు కూడా ఈ ఏపీఎల్ఆర్ఎఫ్ సంస్థను ఇంకా బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరు నా పేరున కోరుకుంటూ ఏపీఎల్ఆర్ఎఫ్ వర్ధిల్లాలి, ఏపీఎల్ఆర్ఎఫ్ వర్ధిల్లాలి, జడ్జి సార్ నాయకత్వం వర్ధిల్లాలి, జడ్జి సార్ నాయకత్వం వర్ధిల్లాలి, 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 ఏపీఎల్ఆర్ఎఫ్ వర్ధిల్లాలి. నమస్కారం. అనంతపురం జిల్లా ఈరోజు కళ్యాణదుర్గం తాలూకా బ్రహ్మసముద్రం మండలం కమదూరు మండలం కళ్యాణదుర్గం తాలూకా మండల గౌరవ అధ్యక్షుడైన కృష్ణప్ప గారు, కమదూరు మండలం గౌరవ అధ్యక్షుడైన ముల్లకూరు నారాజు గారికి, బ్రహ్మసముద్రం మండలం నాగరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మనాభ గారికి, గౌరవ అధ్యక్షుడు మూర్తి గారికి, వీళ్ళందరూ ఈరోజు మా పార్టీలో ఏపీఎల్ఆర్ఎఫ్ మా పార్టీలో చేరినందుకు చాలా సంతోషిస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా బ్రహ్మసముద్రము కమ్మదూరు కళ్యాణదుర్గం మండలం అధ్యక్షులుగా, గౌరవ సలహాదారులుగా ఈరోజు ఏపీఎల్ఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు జడ్జి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు రాయలసీమ కమిటీ ద్వారా ఈ యొక్క మూడు మండలాల కమ్మదూరు, బ్రహ్మసముద్రము, కళ్యాణదుర్గము మండలాల్లో ఉన్న ఏపీఎల్ఆర్ఎఫ్ వ్యవస్థాపకంలోకి వీరందరినీ ఆహ్వానించడం జరిగింది. నూతన కమిటీ వేయడం జరిగింది. ఈ యొక్క నూతన కమిటీలో ఇంకా అనేక మంది చేర్చుకోవాలని, గడప గడప పోయి ఈ యొక్క ఏపీఎల్ఆర్ఎఫ్ గురించి ప్రకటించాలని ప్రచార కమిటీ, రాయలసీమ ప్రచార కమిటీ అధ్యక్షునిగా నేను హామీ ఇస్తున్నా. ఈ యొక్క ఏపీఎల్ఆర్ఎఫ్ అనేక మండలాల్లో, అనేక తాలూకాల్లో, అనేక జిల్లాల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అంతా మారుమ్రోగాలని, ఈ యొక్క ఏపీఎల్ఆర్ఎఫ్ రైతులకు, కార్మికులకు, కూలీలకు, కర్షకులకు అండగా ఉండాలని, ఈ యొక్క ఏపీఎల్ఆర్ఎఫ్ గురించి అనేకులకి తెలుసాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.